నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో పాల్గొన్న బాలకృష్ణ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ధుమారాన్ని రేపుతూ ఉన్నాయి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలతో వారసుల మధ్య వార్ మొదలైంది నందమూరి అకిరని కుటుంబాల మధ్య టాలీవుడ్లో మళ్లీ రచ్చ మొదలైంది ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అకిరని నడవారసులు కౌంటర్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో చిచ్చు రాజుకుంది వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అకి నాగ చైతన్య అఖిల్ రియాక్ట్ అయ్యారు ఇద్దరు వేరువేరు పేర్లతో విడుదల చేయడం జరిగింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రంగారావు కలామతల్లి ముద్దుబిడ్డలని అలాంటి వారిని అవమానించడం అంటే మనలి మలం కించపరుచుకోవడమే అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఎప్పుడు సరదాగా మాట్లాడే బాలకృష్ణ పొరపాటుగారో లేక నోరు జారో తెలియదు కానీ టాలీవుడ్ దిగ్గజాలపై కాంట్రవర్సీ కామెంట్ చేశారు అఖినేని తొక్కినేని ఆ రంగారావు ఈ రంగారావు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది మేం ఎప్పుడు కలిసినా వాళ్లపైన టైంపాస్ డిస్కషన్ అంటూ నోరు బాలకృష్ణ గారు దీంతో బాలకృష్ణ కౌంటర్గా అక్కిరణి ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ కీలకంగా మారింది ఇక ఈ ప్రకటనలో అక్కిరణి అన్నదమ్ములిద్దరు చాలా మర్యాదగా స్పందించారు బాలకృష్ణ గారు స్పందించిన అకిరణి రంగారావు పేర్లతో ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు మాటకు మాట అన్నట్లుగా కాకుండా స్పందన మాత్రమే కనిపిస్తూ ఉంది బాలకృష్ణ వ్యాఖ్యలను తొలత అక్కిరణి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు ఖండించారు అక్కి నాగేశ్వరరావును కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది బాలకృష్ణని అవలక్షణంగా భావించాల్సి వస్తుందని తప్పుబట్టారైన ఆయన కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ సర్వేశ్వరరావు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇదిలా ఉంటే ఈ యొక్క విషయంపై మరి నందమూరి నట వారసులు ఏ విధంగా స్పందిస్తారో అని చూస్తూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలిసింది ఇద్దరు కూడా అన్న అని జూనియర్ ఎన్టీఆర్ పిలవడం విధంగా నాగార్జున బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఇక కొన్ని ఫంక్షన్లలో కూడా నాగార్జున సైతం కూడా హరికృష్ణ గారి గురించి పొగుడుతూ అదే విధంగా నా బర్త్డే రోజే నా అన్న అయిన హరికృష్ణ గారు స్వర్గస్థులైన చింతిస్తూ ఉంటారు ఇక ఆ రోజు నేను సంతోషపడాలో దుఃఖపడాలో నాకు అర్థం కావట్లేదని నాగార్జున గారు చెప్పడం అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం కూడా ఎమోషనల్ అవడం జరిగింది మరి ఈ విషయంపైన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ తను ఎలా ఫీల్ అవుతున్నారో అదే విధంగా బాలకృష్ణ గారు అన్న మాటలు మరి అవి పొరపాటున లేక నూర వచ్చావా తెలియదు కానీ మొత్తానికి మరి ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారా అని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఇటు నందమూరి అక్రని ఫ్యాన్స్ మరి ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాటిపైన చాలా చక్కగా అదేవిధంగా ఇద్దరికి సమన్యాయంగా అదేవిధంగా ఎవరికి పొరపాటు లేకుండా చాలా అద్భుతంగా స్పందించే తీరు కళ జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా పై